హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనము ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ బుల్కి వజ్రాయుధం దొరికిందా, దానిలో భాగంగా హెచ్డిఎఫ్సి ట్విన్స్ గురించి చూద్దాం. ముఖ్యంగా వజ్రాయుధం లాంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అట్లాగే సీక్వెంట్ సైంటిఫిక్ స్టాక్ ఏమైంది, ఎందుకని అంతలా పడిపోతూ ఉంది, సీక్వెంట్ సైంటిఫిక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే నా వ్యక్తిగతమైన లెవెల్స్ ఏంటి, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, విషయాల గురించి చూద్దాం. అలాగే మోడీస్ వాళ్ళు మన కంట్రీ జీడిపి గురించి కామెంట్ చేశారు, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ని ఎక్కడ కొనొచ్చు, దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటి చూస్తూ, ఓవరాల్ గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కీ లెవెల్స్ ఏంటి, మార్కెట్ లో ర్యాలీ రాబోతుందా, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్టూడెంట్ ఫ్రెండ్స్, ముందుగా సో మన స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క డైలీ చార్ట్. అయితే చూడండి, మంచి ర్యాలీ రావడానికి ఈ రోజు మార్కెట్ పుంజుకోవడానికి కారణం ఏంటంటే లోయల్ లెవెల్స్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో బలము అని చెప్పి చెప్పచ్చు, హెచ్డిఎఫ్సి ట్విన్స్ అని చెప్పి ముఖ్యంగా చెప్పచ్చు. దాని తర్వాత టాటా స్టీల్ అట్లా రిమైనింగ్ స్టాక్స్ ఉన్నాయి, రైట్? అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇంత మంచి ర్యాలీ వచ్చింది. సో మనం 10 డేస్ బ్యాక్ రీసెంట్ డిస్కషన్ ఏం జరిగిందో చూద్దాం. ఒకసారి 10 డేస్ బ్యాక్ మనం సో స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్లో భాగంగా సో కరెక్షన్స్లో హెచ్డిఎఫ్సి గురించి ఏమని మాట్లాడామో ఒకసారి జాగ్రత్తగా వినండి. చూడండి ఫ్రెండ్స్, కరెక్షన్ గురించి నిఫ్టీ గురించి మాట్లాడే ముందు చూడండి, మనం 1223-1284 అనేది ఎప్పుడో డ్రా చేసాం. సో ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకూలంగా ఉన్న లెవెల్స్. సో చూడండి, దానికి రాకముందే మనం కొన్నాం. ఎందుకంటే చూడండి, ఈ జోన్లో ఆర్డర్స్ ఉన్నాయి. సో ఈ క్యాండిల్ టెయిల్ కనుక లో కట్ అయింది అనుకోండి, సో ఓటబాగులో ఓట వచ్చినట్టు వస్తుంది స్టాక్లో బయింగ్. సడన్గా స్పైక్స్ అవుతుంటాయి, ఒకసారి 5-6%, 7% అవుతుంటాయి. ఏం చేస్తాం అప్పుడు, చూస్తూ కూర్చుంటాం తప్ప. అందువల్ల ఏంటంటే ఆ లెవెల్కి రాకముందే ఇన్వెస్ట్మెంట్ అప్పుడు 10 రూపాయలు అటు ఇటు అయినా ఏం కాదు. సో లోపీఏలో ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇట్లాంటి ఆపర్చునిటీస్ రావు. సో ఈ వీడియో కావాలంటే మీకు 2 ఇయర్స్ తర్వాత చూపిస్తాను. 2020 వీడియో చూపించాను కదా, సో అట్లా ఏంటంటే ఈ వీడియో చూపిస్తాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద మీకు నమ్మకం ఉందా లేదా, బిజినెస్ మంచిగా చేస్తారని నమ్మకం ఉందా లేదా. సో లోపీఏలో ఉంది. సో కాబట్టి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన సమయం అని చెప్పి చెప్తానమాట. సో నా వ్యక్తిగతమైన అభిప్రాయం 1284-1223 ఖచ్చితంగా ఇక్కడ నుంచి దూసుకుపోతే బుల్లెట్ లాగా, అందులో సందేహం లేదు. చూడండి, ఈ లెవెల్ టచ్ అయితే సడన్ స్పైక్స్ వస్తే మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం డిస్కషన్ విన్నారు కదా, సో చూడండి, సో ఆ జోన్ 1284-1223 టచ్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ షార్ప్ గా ఒక క్యాండిల్ ఫామ్ అయింది. సో డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్. సో ఒకసారి కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. సో చూడండి, చూడండి క్యాండిల్. సో ఎంత బల్క్ ఆర్డర్స్ ఉంటే కింద, సో అలా స్పైక్ అయింది ర్యాలీ అనేది. చూడండి, ప్రైస్ అనేది అలా స్పైక్ అవ్వడానికి కారణం ఇక్కడ అల్గారిథం యాక్టివేట్ అయిపోయింది, రైట్? సో చూసారా, సో ఎలా వచ్చినాయో బై ఆర్డర్స్. సో ర్యాలీ వెళ్తూనే ఉంది కదా, అందుకే నేను కరెక్షన్లో ఏంటంటే మరీ మరీ చెప్పేది. సో అక్కడ నుంచి పడితే పండింది. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క ఆర్డర్స్ ఉన్న ఏరియాస్ని ఐడెంటిఫై చేయకుండా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అనేది అంత ఈజీ థింగ్ కాదు, రైట్? సో అంత జోక్ థింగ్ అయితే కాదు కదా. సో ఎంత మనకి యాక్యురేట్గా లెవెల్స్ మ్యాచ్ చేయడం అంటే, రైట్, 1366 ఉంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కరెంట్ ప్రైస్ అనేది. సో ఎక్కడ దాకా వెళ్ళచ్చు అని అంటే చూడండి, 1446 అలాగే 1465. సో ఇక్కడ కొంచెం ఏంటంటే సెల్లింగ్ జోన్ ఉంది, అంటే ఆ ఏరియాలోకి వెళ్ళి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఆర్డర్ని క్లియర్ చేసి ఫ్రెష్ బయింగ్ చేసి పైకి తీసుకెళ్తారు. సో ఓవరాల్గా ఈజీగా అర్థమవుతుంది. సో మరొకసారి ఆల్ టైమ్ హైని టచ్ చేసినా సో ఆశ్చర్యపోయే పని లేదు, రైట్? సో త్వరలోనే 1600 మార్క్ని రీచ్ అవుతుంది అని చెప్పి నేను నా వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో డిస్కస్ చేసేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ డిస్కస్ చేస్తాం. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకునే ముందు మీ వ్యక్తిగతమైన ఫైనాన్షియల్ అడ్వైజర్ని తప్పక కలవగలరు. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత మూడీస్ వాళ్ళు, అంటే మూడీస్ అంటే రేటింగ్ ఏజెన్సీ, మీరు చాలామంది తెలిసిన విషయమే, మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. మూడీస్ వాళ్ళు మన కంట్రీ జీడిపి ఫోర్కాస్ట్ని సో 30 బేసిస్ పాయింట్స్ కట్ చేశారనమాట, రైట్? అయితే ఏంటంటే, సో మూడీస్ రేటింగ్ కట్ చేసినప్పుడల్లా స్టాక్స్ కానీ అలాగే ఆ కంట్రీ ఇండెక్స్ కానీ మోస్ట్ ఆఫ్ ది రేంజ్ ఏంటంటే రివర్స్ అవుతూ ఉంటాయి. మనం గతంలో కూడా మూడీస్ వాళ్ళు డౌన్ గ్రేడ్ చేసినప్పుడు రిలయన్స్ని కొన్నాము. సో 2-3 సార్లు అలా జరిగింది, రైట్? రిలయన్సే కాదు, అలా రకరకాల స్టాక్స్ అనమాట. కాబట్టి ఏంటంటే, సో రేటింగ్ ఏజెన్సీస్ మీద పూర్తిగా ఆధారపడితే మాత్రం ఇబ్బంది పడతారనమాట. మన వ్యక్తిగతమైన వ్యూ అనేది ఉండాలన్నమాట, రైట్? సో ఏదైనా కానీ 30 బేసిస్ పాయింట్స్ వాళ్ళు ఫోర్కాస్ట్ కట్ చేశారు, కానీ సో జీడిపి వాళ్ళు అనుకున్నట్లే ఉండాలని రూల్ ఏం లేదు. వాళ్ళు అనుకున్నట్లు ఉన్నా కూడా స్టాక్ మార్కెట్ దాని తగ్గట్లుగా వెళ్ళాలని రూల్ ఎక్కడా ఉండదు. స్టాక్ మార్కెట్ అట్లాంటి రూల్స్ ఏమీ
డిఫైన్ చేయలేదన్నమాట. డిఫరెన్స్ దాని తర్వాత జుబిలెంట్ ఫుట్వర్క్ సంబంధించి, సో జెఫ్రీస్ వాళ్ళు ఎవరంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకరు. చూడండి మనం ఇలా జెఫ్రీస్ అని ఇలా సిఎల్ఎస్ఏ అని ఇట్లాంటివి ఫాలో అవుతూ ఉంటాం కదా, వాటిల్లో మనకి కొంత గొప్ప యాక్యురసీ ఎవరి దగ్గర కనిపిస్తుంది అంటే జెఫ్రీస్ వాళ్ళ దగ్గర కనిపిస్తుంది. సో జెఫ్రీస్ వాళ్ళని కొంచెం మనం ఫాలో అవచ్చు అనమాట, రైట్. సో వాళ్ళు ఏమని టార్గెట్గా చెప్తున్నారు అని అంటే ఈ జుబిలెంట్ ఫుడ్వర్క్స్ని 580గా టార్గెట్ చెప్తున్నారు. ఏంటంటే స్టాక్ అనేది 50% పీక్ నుంచి కరెక్ట్ అయిందని చెప్పి, అలాగే సీఈఓ ఎగ్జిట్ గురించి కామెంట్ చేశారు. సో గ్లోబల్ వాల్యుయేషన్, ఎర్నింగ్స్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి ఆ టార్గెట్ ఇస్తున్నారు. మన వ్యూ ఏంటి, నా వ్యక్తిగతమైన వ్యూ ఏంటి, జుబిలెంట్ ఫుడ్వర్క్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే ఏ లెవెల్స్ అనేవి లక్రేటివ్, ఆ విషయాల గురించి ఒకసారి చార్ట్లో లుక్ చేద్దాం, పదండి. స్టూడెంట్స్ మనం చూస్తుంది ఏంటంటే జుబిలెంట్ ఫుడ్వర్క్స్ యొక్క టెక్నికల్ చార్ట్. సో లెవెల్ అయితే కనుక 371/415 ఉంది. సో హై పీఈలో ఉన్న స్టాక్ ఇది. సో లో పీఈలో దొరకాలంటే దొరకపోవచ్చు, కాదు ఈ కంపెనీలోనే ఈ స్టాక్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అనుకునే వాళ్ళకి. సో నా వ్యక్తిగతమైన లెవెల్స్ ఏంటంటే 371/415 అనమాట. సో ఈ లెవెల్ టచ్ చేస్తే ఈజీగా 780 దాకా వెళ్తుంది. సో 780కి వెళ్ళినప్పుడు మనం చూడొచ్చు అనమాట ఆల్ టైమ్ హైకి తీసుకెళ్తారు లేదనేది అక్కడ అర్థమవుతుంది అనమాట. సో ఈ లెవెల్ టచ్ అయితే కనుక ఒకసారి రిమైండ్ చేయండి ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు. సో మీరు ఏదైనా వీడియోలో కామెంట్ చేస్తే ఆ రీసెంట్ వీడియోలో జుబిలెంట్ ఫుడ్వర్క్స్ గురించి ఈ లెవెల్కి వస్తే చెప్తాను అనమాట. ఈ లెవెల్కి రాకుండా రివర్స్ అవుతుందా అంటే అవ్వచ్చు, అట్లా కూడా జరుగుతుంటాయి అనమాట. ఎందుకంటే ఎవరికైనా నచ్చి ఇంకొక బ్యాంకర్ ఎవరు వచ్చి ఇన్వెస్టర్ ఎవరు వచ్చి బై చేస్తే ఏంటంటే దాన్ని అప్ మూవ్ చేయగలరు. సో ఏంటంటే ఆల్రెడీ సో ఎవరో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క ఆర్డర్స్ హెవీగా ఇక్కడ ఉండిపోయినాయి అనమాట, వాళ్ళు సెకండ్ టైం యాక్టివేషన్ చేస్తారు ఏరియాకి వస్తే, రైట్. అది ఫ్రెండ్స్ జుబిలెంట్ ఫుడ్వర్క్స్ యొక్క నా వ్యక్తిగతమైన వ్యూ. ఈ లెవెల్ టచ్ అయితే 780 దాకా వెళ్తుంది. సో ఆల్ టైం హైకి వెళ్ళినా ఆశ్చర్యపోయే పని లేదు. సో 780కి వెళ్ళినాక మనం అబ్జర్వ్ చేయాలన్నమాట, కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు. సో ఈ లెవెల్కి వచ్చినప్పుడు రిమైండ్ చేయమని చెప్పి చెప్తాను, నేను అప్డేట్ చేస్తాను మీకు. నిఫ్టీ యొక్క చార్టు, సో మనం ఎర్లీ మార్నింగ్ 11:30కి నేను వీడియో పోస్ట్ చేశాను ఇక్కడ ఉన్నప్పుడు, ఈ జోన్లో ఉన్నప్పుడు, రైట్. సో అట్లాగే ఏంటంటే నిన్నటి వీడియోలో కూడా అదే లెవెల్ ఉంటుంది, అలాగే ఎర్లీ మార్నింగ్ మనం సో ప్రీ మార్కెట్ ఆ టైంలో కూడా నేను ఒక వీడియో బైట్ చేశాను. సో మీ అందరూ తెలిసిన విషయం కదా, లెవెల్ ఇదే కదా 15,915 స్పాట్, అలాగే 15,864 స్పాట్, ఇక్కడ బల్క్లో ఆర్డర్స్ ఉన్నాయి. సో ఎలా కనిపిస్తాయి అని అంటే అదే స్టాక్ మార్కెట్ మాయ, రైట్. సో ఆ మాయ నేర్చుకుంటే తప్ప మనం ట్రేడింగ్ చేయలేము, అంత కాన్ఫిడెంట్గా ఉండలేము. చూడండి మీరు ఏ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మీకు ఇంత యాక్యురేట్గా ప్లస్ బోల్డ్గా ధైర్యంగా లైవ్లో రన్నింగ్లో మీకు ఎక్కడ కనిపిస్తుంది అనమాట. సపోర్ట్ రెసిస్టెన్స్ ఇద్దాడితే అది ఇద్దాడితే ఇది పివోట్ నెంబర్లు, రౌండ్ నెంబర్లు, సైకలాజికల్ నెంబర్లు తప్ప. సో మనకి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క ఆర్డర్స్ ఐడెంటిఫై చేస్తేనే సక్సెస్ వస్తుంది అనమాట. చూడండి 15,916 అనేది ఏ రౌండ్ నెంబరు కాదు. సో అలాగే ఏంటంటే సైకలాజికల్ నెంబరు కాదు, అలాగే ఏంటంటే ఏ సపోర్టు కాదు, రైట్. సో చూడండి నిన్నటి క్లోజింగ్ ఎక్కడ అంటే 16,025. కాబట్టి ఏంటంటే 16,000 దిగినంత వరకు పాజిటివ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే రీటైల్ పీపుల్ ఉంటారనమాట. సో తప్పు పట్టలేదు, ఎందుకంటే సో మనం సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు ఇనీషియల్ డేస్లో రీటైల్ పీపుల్ మనం ఏంటంటే అంతా చూసే లాజిక్స్ అన్నీ కూడా అవే ఉంటాయి, కాబట్టి ఏవి చూసామో అవే నేర్చుకుంటాం, అవే వర్కౌట్ అవుతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఉంటాం. కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి వాట్ ఈజ్ రైట్, సో వాట్ ఈజ్ రాంగ్ అని, రైట్. సో ఒక్కసారి ఎస్టర్డే వీడియో డిస్కషన్లో కూడా అదే మనం చెప్పాము, ఒకసారి చూడండి వెళ్తాము. సో వరి చేయవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పి చెప్తాను. మన స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే నిఫ్టీ యొక్క చార్టు, సో డే చార్టు. సో చూడండి మనకి ఈరోజు కూడా సెల్ ఆఫ్ జరిగింది. సో ఓకే, అయితే ఏంటంటే 15,864, 15,914 ఈ లెవెల్ జాగ్రత్త. రేపు గ్లోబల్ క్యూస్ కనుక న్యూట్రల్గా ఉంది అనుకోండి, న్యూట్రల్గా కానీ ఫ్లైట్ నెగిటివ్ కానీ ఉందనుకోండి, సో అప్పుడు జాగ్రత్త. ఈ జోన్లో ఏంటంటే రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకి గ్యాప్ అప్తో మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అని అంటే, సో అంటే ఈ ఏరియా నుంచి ఇక్కడ దాకా బై ఆర్డర్స్ పెడితేనే కదా, కాబట్టి ఈ జోన్ టచ్ అయినాక మీరు చూడండి విల్ సీ ర్యాలీ. సో మన గ్లోబల్గా టూ మచ్ ప్యానిక్ ఉంది అనుకోండి, ఇక్కడ ముందు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతా, రేంజ్ బౌండ్ అవుతా, దాని తర్వాత ఇది కట్ అవుతుంది. సో ఏం జరుగుతుంది అనేది రేపు మార్నింగ్ అప్డేట్ చేస్తాను. నా అంచనా అయితే కనుక సో ఎంత సామాన్యమైన విషయం అయితే కాదు, ఇది వన్ డేలో బ్రేక్ అయిపోయే లెవెల్ అయితే కాదు, 15,864, 15,914 అనమాట. సో మనకి ఏ మాత్రం కొద్దిగా సపోర్ట్ వచ్చినా కూడా గ్లోబల్గా మనకి ఈ లెవెల్ టచ్ అయ్యి సో మంచి బౌన్స్ అనేది వస్తుంది. ఇక్కడ గ్యాప్తో మంచి ర్యాలీ కదా, సో ఈజీగా ఇది టచ్ అయితే కనుక మళ్ళీ 16,200 లెవెల్ టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. చూడమని చూసారు కదా, చూసారా ఈ స్పైక్ ఎలా ఉందో, సో ఎంత మంచి ర్యాలీ వచ్చింది ఈరోజు. సో చూసారు కదా, సో కాబట్టి మన
ఎంట్రీస్ అలా ఉంటాయి అనమాట. సో మీకు నేర్చుకోవాలి అని అంటే ఆ లాజిక్ తెలిస్తే తప్ప మీరు కరెక్షన్లో బై చేయలేరు. సో జరిగే పని కాదనమాట. మీకు నేర్చుకోవాలి లాజిక్ అంటే కనుక చూడండి, నేనే లైవ్లో చెప్తాను, లైవ్లో మాత్రమే చెప్పేది కూడా ఎందుకంటే మీకు కొంచెం అటు ఇటు కనుక నేర్చుకుంటారంటే మళ్ళీ రాంగ్ స్టెప్స్ వేస్తారనమాట. చాలా పద్ధతిగా డైలీ ఏంటంటే మనం సో 40 to 45 minutes డిస్కషన్ చేసి మీరు 2 to 3 hours వర్కౌట్ చేస్తే తప్ప సో మనకి 2 months మీకు క్లారిటీ రాదనమాట. చాలా సింపుల్ లాజిక్సే ఉంటాయి, సో 3-4 logicsే. కాకపోతే ఏంటంటే ఎఫర్ట్, సో ప్రాక్టీస్ అనేది ఎడతెరిపి లేని వర్షం కురిసినట్లు మనం కూడా ప్రాక్టీస్ అనేది అలా చేయాలన్నమాట. సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, ఫోర్స్ఫుల్ కాదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మండే నుంచి అయితే కనుక బ్యాచ్ కన్ఫామ్గా స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్. అలాగే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో నా వ్యక్తిగతమైన వ్యూస్ చూస్తున్నారు కదా, 50%, 60%. సో అలాగే కంప్లీట్గా నా వ్యక్తిగతమైన ట్రేడ్స్, ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ చూడాలంటే సింపుల్, ఎవరికి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. రైట్, ఇక్కడ జీరోదా ఉంది. సో మనకి బ్రాండెడ్ ఈక్విటీ డెలివరీకి 0 rupees ఛార్జ్ చేస్తారు, పర్ ఆర్డర్ 20 rupees మాత్రమే. రైట్, సో మనకి మనీకి సేఫ్ ఉంటుంది జీరోదా అయితే. సో జీరోదా అయినా అబ్స్ట్రాక్స్ అయితే ఇప్పుడు నెంబర్ వన్, మనకి ఇండియన్ నెంబర్ వన్. సో ఏంజిల్ అయితే లెవరేజ్ ఉంది. ఈ మూడు కూడా టాప్ బ్రాండెడ్ బ్రోకింగ్స్ అనమాట. సో దేని ద్వారా సరే మీరు ఈ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా పర్లేదు, సో మనకి ఈ నెంబర్కి మీ ఐడిని పంపించండి, మీ క్యాపిటల్తో రండి, మంచి బెనిఫిట్స్ అనేవి పొందుతారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రమ్మని చెప్పి చెప్తాను. ఫ్రెండ్స్, సీక్వెంట్ సైంటిఫిక్ లిమిటెడ్ యొక్క మనకి క్వార్టర్లీ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి అని చూస్తే చూడండి, రెవెన్యూ బాగుంది, సో ఇయర్ ఆన్ ఇయర్ బాగుంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బాగుంది, కానీ ఎబిటాలో డ్రాప్ ఉంది, అలాగే ప్యాట్లో సో కంప్లీట్ డ్రాప్ ఉంది కదా, 50% దగ్గర దగ్గరగా డ్రాప్ ఉన్నాయి. సో అయితే సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెవెన్యూ దగ్గర దగ్గర ఉన్నా, సో రెవెన్యూ బాగుండి కొంచెం ప్రాఫిట్స్ తగ్గినా మనకు నష్టం లేదు. రెవెన్యూ మనకి చాలా ఇంపార్టెంట్ దాన్ ప్రాఫిట్స్. అయితే ఈ పట్లర్ కంపెనీని ఎక్కడ కొనొచ్చు చూడండి, ప్రాఫిట్స్ తగ్గినాయి కాబట్టి సో అది ఫండమెంటల్గా ఎఫెక్ట్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ ప్రైస్ అనేది పడిపోతుంది, దాన్ని ఎవరూ ఆపలేరు. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వార్టర్ ప్రతి కంపెనీ అవుట్ పర్ఫామ్ చేయాలి అని అంటే అది జరిగే పని కాదు, అది సాధ్యం కాదనమాట. రైట్, సో చూడండి, సీక్వెంట్ సైంటిఫిక్ని ఎక్కడ బై చేయొచ్చు, నా వ్యక్తిగతమైన లెవెల్స్ ఏంటి అనేది చార్ట్లో చూస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, మనం సీక్వెంట్ సైంటిఫిక్ యొక్క మంత్లీ చార్ట్ చూస్తున్నాం. సో 107.95 దగ్గర రివర్సల్ చూపిస్తుంది, ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి. కాకపోతే సో నేను బై చేయాలి, ఈ పర్టికులర్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే 40 to 50 అనేది సో లక్రేటివ్ అట్రాక్టివ్ నెంబర్స్ ఫర్ మీ. సో అయితే ఇక్కడ దాకా వస్తున్నానంటే రావచ్చు రాకపోవచ్చు, రాకపోతే వదిలేస్తాను. రైట్, కాబట్టి ఏంటంటే నేనైతే కనుక 40 to 50. సో కానీ ఏంటంటే టెక్నికల్గా ఇక్కడ నుంచి కొంచెం రివర్స్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నేను క్లియర్ కట్గా అన్ని టైం ఫ్రేమ్ వర్క్స్లో నేను చూడలేదు, ఎందుకంటే నేను ఇప్పుడు అట్ ప్రజెంట్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ఉద్దేశం నాకు లేదనమాట. అందువల్ల చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ మన స్క్రీన్ మీద చూస్తుంది. సో మీరు లాస్ట్ సండే వీడియో చూడండి జాగ్రత్తగా వెళ్ళి వెనక్కి. సో ఇదే లెవెల్ ఇచ్చి ఉంటాను, ఎందుకంటే సో అక్కడే సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, మనకి బయ్యింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారనే విషయం అర్థమవుతుంది. సో కాబట్టి ఏంటంటే టార్గెట్ ఏదైతే ఉందో ఈ వీక్ టార్గెట్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చింది. సో నిఫ్టీలో సో ఒక రోజు 2 రోజులు ఆలస్యం అవ్వచ్చు, కానీ నిఫ్టీలో కూడా వచ్చేస్తుంది, ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో 35,031, 35,235 దగ్గర జాగ్రత్త అని చెప్పాను, అక్కడ దాకా అయితే వెళ్తుంది అని చెప్పి ఎస్టర్డే వీడియోలో, లాస్ట్ సండే వీడియోలో కూడా ఉంటాయి, జాగ్రత్త చూడండి. అదే లెవెల్ ఇచ్చామన్నమాట మనం బ్యాంక్ నిఫ్టీ గురించి డిస్కస్ చేసిన ప్రతిసారి. రైట్, అయితే ఏంటంటే రేపేం జరుగుతుంది అని అంటే సో 35,235, సో అట్లాగే మనకి కొంచెం పైన 35,235, అట్లాగే సో లెవెలు 35,322. చూడండి 35,235 అలాగే 35,332. సో ఈ ఏరియాలు ఏంటంటే సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఎల్లి మార్నింగ్ గ్లోబల్ క్యూస్ బాగున్నాయి అనుకోండి, ఎల్లి ఓపెన్ అవ్వగానే ఎల్లి ఇరుక్కోవద్దు, సడన్ షాక్ ఇస్తుంది. రైట్, అట్లా అని షార్ట్ సెల్ నేను ప్రిఫర్ చేయను, ఎందుకనంటే చూడండి పైకి వెళ్ళే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని డిప్ అయిన తర్వాత సో మనకి ఈ ఏరియాలో బయింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్, సో కాబట్టి డిప్ అయితే మనం డ్రా చేస్తున్న జోన్లో ఎక్కడ బై చేయాలనేది రన్నింగ్లో మనం ఆలోచించాలి. 34,992 అలాగే 34,785 అని చెప్పి చెప్తాను. సో ఈ లెవెల్స్ గురించి రేపు నేను చాణక్య స్టార్టర్స్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, దాంట్లో పోస్ట్ చేస్తాను, రేపు గ్లోబల్ క్యూస్ చూసి ఇస్తాను, ఎందుకంటే మనకి గ్లోబల్ క్యూస్ కూడా ఇంపార్టెంటే కదా, రేపు ఎర్లీ మార్నింగ్ ఎలా ఉన్నాయి అనేది. సో కాబట్టి ఎర్లీ మార్నింగ్ గ్లోబల్ క్యూస్ బాగుంటే మాత్రం ఇక్కడికి వెళ్ళి బై చేసి ఇరుక్కుపోతారు అని చెప్పి చెప్తాను. డిప్ అయినా సో రేపు ఓవరాల్గా వోల్టాలిటీ అంటే వోల్టాలిటీ ఉండే మార్కెట్ ఉండొచ్చు అని చెప్పి అని అంటున్నాను, ఎందుకంటే పైన సెల్ ఆర్డర్స్ కింద బై ఆర్డర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి.
సో ఒక డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ అంటే వోల్టాలిటీతో మనకి క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో అది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్. ఫ్రెండ్స్ మరొకసారి నిఫ్టీ చార్టు. సో ఏదైనా కానీ స్టెప్ ఎలా వేసారు చూసారా? సో అగ్రెసివ్గా వేశారు. సో ఎఫ్ఐఎస్ బయింగ్ ఇది. సో నో నీడ్ టు థింక్ అబౌట్ రైట్. సో నో నీడ్ టు సీ ద డేటా, నెట్ సెల్లింగ్ ఎంత, నెట్ బయింగ్ ఎంత, అవేంటంటే డే అయిపోయినాక వస్తాయి. సో వాటిని ఫాలో అయితే మీరేమీ చేయలేరు. దాన్ని బట్టి స్టాక్ మార్కెట్లో ర్యాలీస్ ఫాల్ డౌన్స్ అయితే కనుక ఉండవు అనమాట. సో మీరు ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలంటే చార్ట్ ఇంపార్టెంట్. డేటాలో వాళ్ళు డైలీ బై చేస్తారు, సెల్ చేస్తారు, ఎక్కడ బై చేశారో ఎక్కడ సెల్ చేశారో చెప్తారా? నెట్ క్వాంటిటీ కనిపిస్తుంది, అది కూడా చాలామంది ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యొక్క నెట్ క్వాంటిటీ కనిపిస్తుంది. దానివల్ల ఏం తెలుస్తుంది? ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా నథింగ్. నా పాయింట్ ఆఫ్ వ్యూ దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఏంటంటే సో చొరకత్తిలాగుంది, సో దూసుకెళ్తుంది స్టాక్ మార్కెట్ అని చెప్పడంలో సందేహం లేదు. సో లెగ్గేశారు కదా, సో బ్లాస్ట్ చేస్తారు. సో బిగ్ మూవ్ రెడీగా ఉంది సూన్ అని చెప్పి చెప్తాను. రేపే అని కాదు, ఓవరాల్గా బిగ్ మూవ్ రెడీగా ఉంది స్టాక్ మార్కెట్ అప్ సైడ్ అనేది నేను భావిస్తున్నాను ఈ చార్ట్ ద్వారా. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఈరోజు వీడియో. సో మన ఛానల్ అంత తొందరగా నచ్చదు, నచ్చితే మాత్రం పిచ్చెక్కుతుంది రైట్. సో నచ్చితే వీడియో లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో బాయ్ ఫ్రెండ్స్, రేపు కుదిరితే రేపు ఎర్లీ మార్నింగ్ ఇంట్రాడే వీడియోతో కలుద్దాము. అట్లీస్ట్ నేను ఇంట్రాడే వ్యూ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. బాయ్, గుడ్ డే.